హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ మనం చూద్దాం. ఇదేంటంటే ఆర్పిఎఫ్, అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఇంతకుముందు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ మరియు ఆర్పిఎఫ్ ఎస్ఎస్ పన్నవి, అవేంటంటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీతో పన్నవి. ఇది ఓన్లీ ఎస్ఎస్సి, అంటే ఎవరైతే 10th క్లాస్ చేశారో వాళ్ళు అందరూ దీనికి ఎలిజిబుల్. ఇంటర్మీడియట్ ఇంకా హై క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు, ఓన్లీ 10th క్లాస్తో ఈ జాబ్కి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ దీనికి శాలరీస్ కూడా, ఇది ఒక లెవెల్ 3 పోస్ట్ ఇది. అలాగే శాలరీస్ కూడా 21,700 నుంచి 69,100 వరకు మనకు శాలరీస్ అనేది 7th పే కమిషన్ యాడ్ అయ్యి వస్తుంది మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. 10th క్లాస్ చదివితే చాలు, ఇంకేం అవసరం లేదు. అండ్ నెక్స్ట్, ఇది ఎప్పటి నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది అంటే 10వ తారీఖు, అదే 1/1/2019 నుంచి 31/1/2019 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసరికి ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పోస్ట్స్కి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఇది ఏంటంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఉంటుంది. ఇది కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్స్, క్లారిటీగా ఇచ్చారు కూడా. ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది. అండ్ ఇక్కడ ఇదంతా నోటిఫికేషన్ అంతా మనం చూసాం. ఇందులో ఏదైతే ఇంపార్టెంటో అవి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కేల్ ఆఫ్ పే మనం చూసాం కదా, స్కేల్ ఆఫ్ పే ఎంత వస్తుంది ఏంటి అనేది. 21,700 నుంచి 69,000 వరకు మన శాలరీ అనేది వస్తుంది. అండ్ స్కేల్ ఆఫ్ పే వాటర్ క్యారియర్, సఫాయి వాలా, వాషర్మ్యాన్, బార్బర్ అండ్ గార్డనర్, వీళ్ళకి ఇది లెవెల్ 3 కింద వస్తుంది. వీళ్ళకి మాత్రం 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రైలర్ అండ్ కాబ్లర్ వచ్చేసరికి 19,900 నుంచి లెవెల్ 2 కింద వస్తుంది. అలాగే ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 25 ఇయర్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి అసలు ఎలా సెలెక్ట్ చేస్తారంటే, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అలాగే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి మార్చ్లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎవరైతే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అవి ఏంటంటి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఎలా ఉండాలి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏమవుతుంది, ట్రేడ్ టెస్ట్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమవుతాయి అనేది కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈజ్ సైమల్టేనియస్ ఫర్ ఆల్ జోన్స్ ఇచ్చారు. ఎవరైతే 10th క్లాస్ చదువుతారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరియు 10th క్లాస్ ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు మాత్రం ఇది అప్లై చేసుకోవడానికి లేదు. ఇక్కడ ఎలాగ ఇచ్చారు, హు దోస్ హూ వెయిటింగ్ రిజల్ట్స్ ఇన్ ది ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇన్ ది సెన్స్ నీడ్ నాట్ టు అప్లై. వాళ్ళు అప్లై చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ ఇక వేకెన్సీస్ వారీగా చూసుకుందాం. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 798 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ జోన్స్ వైజ్గా ఇచ్చారు, సదరన్ జోన్, సౌత్, వెస్టర్న్ జోన్, సౌత్ సెంట్రల్ రీజియన్ ఇలాంటి జోన్స్ వారీగా ఇచ్చి టోటల్గా 798, అంటే సుమారుగా 800 పోస్టులు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఇయర్స్ ఏంటంటే 18 ఇయర్స్, ఏజ్ వచ్చేసరికి 18 to 25 ఇయర్స్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఎలా ఉండాలంటే మేల్స్ ఓబీసీ కేటగిరీ మేల్స్కి 165, ఫీమేల్స్కి అయితే 157, అదే చెస్ట్ వచ్చేసరికి 80-85. అలాగే ఎస్సీ ఎస్టీకి 160 హైట్ ఉండాలి, 152 ఫీమేల్స్, అదే 76.2 ఎక్స్పాండ్, 81.2, అంటే 5 సెంటీమీటర్స్ డిఫరెన్స్ అనేది ఉండాలి. అలాగే మరాఠాస్, దోర్గాస్ ఇవన్నీ ఇచ్చారు కదా, ఇది కూడా ఇలాగే 163, 155, 80, 85. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ ఏంటంటే రిలాక్సేషన్ అనేది ఉంటుంది. యాస్టీస్గా ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్. అలాగే ఇక్కడ డేట్స్ ఇచ్చారు, మీకు
డౌట్ వస్తుంది నీకు, జస్ట్ ఒక వన్ డేట్ ముందని వన్ డేట్ తర్వాత నేను ఎలిజిబుల్లా కాదా అని అనుకుంటారు. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి పర్టికులర్గా 18 to 25, అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ 2/1/1994 నుంచి ఎవరైతే పుట్టి 2/1/2001 లోపు ఎవరైతే పుడతారో వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. దీని తర్వాత కానీ దానికి ముందు కానీ ఇది ఎలిజిబుల్ కాదు, అది అన్రిజర్వ్డ్. సపోజ్ 1/1/1994 అయినా సరే ఇది ఎలిజిబుల్ కాదు. అలాగే ఓబీసీ కూడా సేమ్, ఇది 1991 నుంచి. అలాగే ఇది మనం చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 500 ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాస్తారో వెంటనే 400 అనేది రీఫండ్ అవుతుంది. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజు, అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 250 రూపీస్, ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ కేటగిరీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ 250, అలాగే 250 కూడా బ్యాక్ వచ్చేస్తుంది. అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ లేదా ఎస్బీఐ చలన ద్వారా మనం పే చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్స్ వచ్చేసరికి నాన్ క్రిమినల్ లేయర్ ఇవన్నీ కూడా యాజ్ పర్ రిజర్వేషన్ గవర్నమెంట్ యాక్ట్స్ ప్రకారంగా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఎలా ఉంటుందంటే, ఇలాగ ఇక్కడ 15 లాంగ్వేజెస్ ఇచ్చారు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ్, తెలుగు, కొంకణి, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా. ఈ మనకి ఏదైతే మనం ఎగ్జామ్ రాయాలనుకున్నా ఆ లాంగ్వేజ్లో మనం రాసుకోవచ్చు, లోకల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అంటే, టోటల్ డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 ఇస్తారు. అండ్ క్వశ్చన్ బేస్డ్ సిలబస్ ఏంటంటే, జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్ వస్తుంది, అథమెటిక్ 20 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 మార్క్స్, అంటే టోటల్గా 60 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి, కానిస్టేబుల్ 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, అది 3 మినిట్స్ 40 సెకండ్స్లో ఇవ్వాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 9 ఫీట్స్, హై జంప్ వచ్చేసరికి 3 ఫీట్స్, ఇలా ఉంటుంది ఇది, ఇది కానిస్టేబుల్కి. అండ్ నెక్స్ట్ అది ఎవరైతే సెలెక్ట్ అవుతారో, నెక్స్ట్ పీఈటీ ఉంటుంది, అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఇది ఒక సైన్, థమ్ ఇంప్రెషన్స్, తర్వాత మన యొక్క టెస్ట్, ఇవన్నీ చూస్తారు. అండ్ నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసరికి పీఈటీ అండ్ పిఎంటీ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది 40 మార్క్స్కి ఇవ్వటం జరుగుతుంది. అయ్యేటంటే సపోజ్ ఎవరెవరు ఏ ట్రేడ్స్కి అప్లై చేస్తారో వాళ్ళు, సపోజ్ బార్బర్ అయితే హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్, హెయిర్ కటింగ్, షేవింగ్ ఇలాంటి టెస్ట్స్ ఉంటాయి. అలాగే గార్డనర్ అయితే ట్రాన్స్పిరేషన్, మేకింగ్ క్రా గ్రిఫ్ట్స్, ఈ ఇలా ఉంటాయి. అండ్ వాళ్ళు ట్రేడ్ టెస్ట్. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసరికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఫిజికల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి యాజ్ పర్ ఏ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది అంతే. సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి నోటిఫికేషన్. అలాగే నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మెడికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అది నెక్స్ట్ పర్టికులర్గా రైల్వేకి మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం. 10th క్లాస్ మీద జాబ్స్ అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం డిగ్రీల మీద, ఐటీఐ మీద, హై క్వాలిఫికేషన్ మీద మనం జాబ్లు పడడం చూస్తున్నాం. ఇది 10th క్లాస్ మీద జాబ్లు పడడం ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. దీన్ని వదులుకోకండి, కంపల్సరీగా అందరూ అప్లై చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి, రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, డ్రీమ్ జాబ్ ఛానల్. థ్యాంక్ యూ.